దేవుడా, నాకు ఈ చిన్న వయసులో ఇన్ని కష్టాలేంటయ్యా? చూసారా, మా అమ్మ పేరు ప్రీతి. ముద్దుగా బీపీ బాక్స్ అనే పిలుస్తాము. పన్ను కొంచెం ఎత్తుగా ఉందని జూనియర్ కళాశ్వతిలా ఫీల్ అయిపోతుంది. ఎప్పుడు చూసినా బీపీతో ఊగిపోయే మదన్ ఇచ్చావు. సాఫ్ట్వేర్ ని శానిటైజర్ లో కలిపితే మా నాన్న. అమాయకుడు కానీ అందగాడు. పేరు భానుతేజ. నాన్న డబ్బు నా పెళ్లి కోసం దాసి పెడుతున్నాడు. ఇంకా మీకు ఒక వేస్ట్ ఫెలోన్ పచ్చం చేయాలి. ప్రతి చెల్లిని డీక్రేట్ చేయడానికి ఒక అన్నగాడు ఉంటాడు, పేరు సిద్ధు. ఏంటి మహానటి యాక్టింగ్? ఆ హారత్ ఏంటి? గెటప్ ఏంటి? ముందు నీ హారన్ ఆపి హారత్ తీసుకో అమ్మా. నా బంగారు తల్లి. అరే సిద్ధు, చెల్లిని చూసి నేర్చుకోరా. అమ్మయ్య, నాన్న పడిపోయాను, నెక్స్ట్ అమ్మనే. నాకేదో అనుమానంగా ఉంది, నువ్వేదో కోతి పని చేసే ఉంటావు. అమ్మా, ఈ రోజు స్కూల్లో మ్యాథ్స్ టెస్ట్ ఉంది, అది తప్పించుకోవడానికి ఇది పూజ గేమ్ ఆడుతుంది. వాడు చెప్పేది నిజమేనా? ఏంటిప్పుడు స్కూల్కి వెళ్ళవా? అయ్యో రామా, నేనన్నానా నేనన్నానా స్కూల్కి వెళ్ళానన్నానా? స్కూల్కి వెళ్ళకుండా ఇంట్లో ఉంటే నాకెంత నరకంగా ఉంటుందో తెలుసా? గుడ్ అరే సిద్ధు, చెల్లి మీద ఇంకెప్పుడు కంప్లైంట్ చేయొద్దు. నేను వెళ్ళొస్తా. సరే, స్కూల్ డ్రెస్ వేసుకొని రెడీ అవ్వు. బాయ్ అమ్మా. బాడెవెల్ కంట్రోల్ సూర్య, కంట్రోల్. సిస్టర్ శివంగిలా మారితే ఎలా ఉంటుందో నీకు ఈవినింగ్ చూపిస్తారో. అమ్మా, అది వచ్చేసిందే. మార్నింగ్ గిరికించావు కదా, ఇప్పుడుంటుందిరా నీకు. ఏమ్రా, బాడీలో షేక్, కళ్ళల్లో భయం కనిపిస్తుంది. ఏమ్రా, నేను నార్మల్ గానే ఉన్నా. అబ్బచ్చా, చాలా సెట్లు ఉన్నాయిరా నీలో. స్కూల్ అసైన్మెంట్ విషయం డాడీకి చెప్పమంటావా? ప్లీజ్, నీకు దండం పెడతాను. డాడీకి మాత్రం చెప్పు, డాడీకి తెలుస్తే దంచేస్తాడు. సూపర్. అయితే డీలేంటి? నా 1 వీక్ పాకెట్ మనీ మొత్తం నీకే. డాడీకి చెప్పకుండా ఉండడానికి ఓకే, మరి మమ్మీకి? మిడ్ ఎగ్జామ్ సీజన్స్ రాని అప్పుడైపోతా అమ్మ చేతిలో. రే, నిన్న రాయ్స్ కి సెపరేట్ రేట్ ఉంటుంది రాయ్. వద్దొద్దు, నా రిమోట్ కార్ కూడా ఉంచుకో. నిజం చెప్పకుండా ఉండడానికి నువ్వు ఇచ్చే కాలు సెట్ అవ్వు, కానీ డాడీ వచ్చాడం చూడు. కూర్చో. నా రిమోట్ కంట్రోల్ కా నీకే, నా పాకెట్ మనీ నీకే, నా వీడియో గేమ్ నీకే, నీకు సైకిల్ ఎలా తోళ్ళము కూడా నేను నీకు నేర్పిస్తాను. మా ఫ్రెండ్స్తో పాటు క్రికెట్ ఆడుకోవడానికి వెళ్తా కదా, అప్పుడు నిన్ను కూడా తీసుకెళ్తాను, ఓకేనా? వావ్, వీడియో గేమ్ ఇచ్చినా సరిపోయేది. ఎనీవేస్, వరాలు ఇస్తుంటే నేను కాదంటానా బ్రో? మమ్మీ కరెక్ట్ గానే పేరు పెట్టిందే సూర్యకాంతమని. సూర్య, ఓన్లీ సూర్య. సర్లే, వీడికి ఈ డోస్ సరిపడినట్లేదు, ఇప్పుడు ఇస్తా. బ్రో, స్కూల్లో ఆడి ఆడి అలసిపోయా బ్రో, కొంచెం కాల్ పట్టమ్మా. ఎలా కనిపిస్తున్నా నేను నీకు?
డాడీ వద్దొద్దొద్దు హమ్మం సోప్ కన్నా అమ్మాయికుడు మా అన్నగాడు పాపం. అవును, వీళ్ళిద్దరు ఏం చేస్తున్నారు? అమ్మో అమ్మ చేస్తుంది సీడ్రీవా. అమ్మో అమ్మో అమ్మో, చిగులేదారా నీకు? చిన్న పిల్ల, దాంతో కాలు తెచ్చుకుంటున్నావు? అమ్మా అది. అయ్యో అదేంటమ్మా? అన్నయ్య నాన్న తర్వాత నాన్న లాంటి వాడని నువ్వే చెప్పి మళ్ళీ తిడతావేంటి? ఎంత మంచిదానివే తల్లి నువ్వు, తను చూసి నేర్చుకోరా. సూర్య వెళ్ళి ఫ్రెష్ అయ్యరా, పొకడీలు తిందు గాని. ఎలా ఇచ్చనరా? నీకు సూర్యకాంతం కాదు సుర్పణ కాన్ పెట్టాలి. ఏయ్ డైరీ ఓపెన్ చేయి. హోంవర్క్ అయ్యాక చూపిస్తాలే అమ్మా. ఇందాకే పొగిడింది, ఇప్పుడేమో హోంవర్క్ అంటుంది. అమ్మో లాస్ట్ లైన్ చదివితే చంపేస్తుంది. ఏయ్ బుక్ ఓపెన్ చేయి. చెచ్చం నిన్నే. ఆపిల్ స్పెల్లింగ్ రాయ్. అమ్మా ఆకలేస్తుంది, తిన్నాక రాస్తా. స్నాక్స్ ఏం చేసావు? వీపు పగులుద్ది. రాస్తా అన్ను పక్కన పెట్టు. ఈసారైనా చూసి రాయ్. ఎలిఫెంట్ రాయ్. కరెక్ట్ గా రాయ్. నువ్వు కరెక్ట్ గా చదువు. ఏంటే మాటకి మాట చెప్తున్నావు? కరెక్ట్ గా రాసినా తిట్టే నేనేం చేయాలి? దీన్ని కరెక్ట్ గా రాయడం అంటే దీన్నేమంటారు? రివర్స్ లో రాసినా అంటారు. నువ్వు ఇలా చెప్తే వినవే నిన్ను. ఏయ్ ఆగు, నిన్నే ఆగమన్నానా? డాడీ 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 మమ్మీ కొడుతుంది డాడీ. ఏమే మీ నాన్న అంటే నాకు భయం అనుకుంటున్నావా? ఏమైంది ఇప్పుడు? మీరే వచ్చి చూడండి. అంతే కదా? అంతేనా? ఎన్నిసార్లు చెప్పినా ఇది రివర్స్ లో రాయడం మాత్రం మానట్లేదు. రెండు తగులిస్తే వింటుంది. నువ్వు ఉండు, నువ్వు రాయ్ నాన్న. ఏ పి పి ఎల్ ఇ ఆపిల్ ఎలిఫెంట్ చూసావా? అలా ప్రేమగా రాయించాలి. అంత ప్రేమగా నేను చెప్పలేనులే. అయినా దీనికి సూర్యకాంతం అనే పేరు కరెక్ట్గా సెట్ అయింది. మీరు రాంగ్ అనే యాక్టింగ్ స్టార్ట్ చేసింది. కూర్చో, అమ్మ చెప్పిన మాట వినొచ్చు కదా నాన్న. నువ్వు కూడా ఇలా అమ్మకి చెప్పొచ్చు కదా నాన్న. పాపం నాన్న, నీకోసమేగా చెప్పేదమ్మా. పాపం నాన్న, నాకోసమే కదా. నా బంగారు కొండ. దాన్ని అలానే ముద్దు చేస్తుండండి, రేపు అది మీరు కలిసి పందులు మెప్పుకోవచ్చు. మీ నానిచ్చిన పందులు మెప్పుకుంటాంలే. సరే తినేసి వెళ్ళి ఆడుకో. సూర్య ఆడుకొని వచ్చాక చదువుకోవాలి మరి. ఆడుకున్నాక కదా. చూసారా మా మెంటల్ ఫ్యామిలీ, మా అమ్మకేమో బీపీ ఎక్కువ, మా నాన్నకేమో ఓపిక ఎక్కువ, మా అన్నగాడికేమో ఐక్యూ తక్కువ. ఇలాంటి ఫ్యామిలీ నేను గాటి భరిస్తున్నా. నిన్ను. సో ఇదండి మా సూర్యకాంతం ఫ్యామిలీ. ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు దిస్ ఛానల్. మాలాంటి ఫ్యామిలీ మీలో కూడా ఉంటే కింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. బాయ్.
చెప్పు చెప్పు. ప్లే బ్రేకప్ సాంగ్స్. బ్రేకప్? ఏమైంది? వేరే అమ్మాయి దొరికిందని నన్ను వదిలేసి వెళ్ళిపోయాడు. అలాంటి యదవ కోసం మళ్ళీ ఏడుస్తున్నావా? యదవ అనకండి, ఐ స్టిల్ లవ్ హిమ్. మీరు మారు, వాళ్ళు మారు, నీ కర్మ. ఇలానే ఏడుస్తా ఉండు, వాడు ఇంకో దాని తగులుకొని హ్యాపీగా ఉంటాడు. అమ్మాయిలు ట్రూగా లవ్ చేయడం, వదిలేస్తే బాధపడడం తప్ప ఇంకేం చేయగలం చెప్పండి? పాటేస్తే పాత ప్రేమ పోతుందానే? వాడి మీద కోపం పెంచుకో, వాడిని నిన్ను నుంచి నీకు చేసిందంతా గుర్తు తెచ్చుకో, అసహ్యం పెంచుకో.